మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. దేవుని కొరకు మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని విశాలపరుస్తాయి. మనకు నచ్చినట్టు గీసుకున్నాం అనుకోండి, జీవితం అతలాకుతలం అయిపోతుంది. బాధ్యత లేనిడు చేసే పని ఏంటో తెలుసా చెప్పండి? ప్రేమ అని పదనాలు ఇస్తారు. ఖాళీగా ఉన్నవాడికి అన్ని పనులు వదిలేసుకుని ఏం చేస్తాడు? ఇంక ఒకటే టార్గెట్ ఉంటుందండి, ప్రేమ ప్రేమ అని. వెనక తిరిగి అంటాడట, ఇదిగో నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటాడు. అబ్బో నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటాడు. పెళ్ళి అయిన 5 సంవత్సరాలు కట్టాడట, ఇంట్లో నువ్వు ఉన్నావంటే నేను ఉన్నంటాడట. ముందే ఉన్నాడు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్నాడు. తర్వాత నువ్వు ఇంట్లోనూ నేను ఉన్నా, మర్యాదగా ఉండదా? చూసారా మా హెడ్ మాస్టర్ అనేవాడండి, రే పెళ్ళి అంటే ఏంటో తెలుసా? ఏంటి సార్ అని ఎర్రగా చూసేవాళ్ళం మేము. పెళ్ళి అంటే ఎలా ఉంటుంది తెలుసా? పెళ్ళికి ముందు ఏనుగు ఎక్కుతున్నట్టు ఉంటుంది రా. అవునా సార్? ఎస్. విచిత్రం ఏంటో చెప్పను, పెళ్ళి అయిన తర్వాత ఏనుగు నీ మీదకి ఎక్కినట్టు ఉంటుంది అన్నట్టు. అదే రా పెళ్ళి అంటే అన్నాడు. కోరికలు రా వస్తున్నాయండి. కోరికలు రావడం తప్పు కాదు, కోరికలు రావడం తప్పు కాదు, కోరికలకు కార్యాన్ని చూపించడం తప్పు. పైన పక్షులు ఎరగడం తప్పు కాదు, పక్షులు ఎగురుతూ ఉంటాయి, ఆ ఎగరడం తప్పు కాదు, అవి వచ్చి గూడు పెట్టడం మన తప్పు. అది మన చేతుల్లో ఉంది. కోరికలు మన చుట్టూ తిరుగుతాయి, వాటి కళ్ళు వేయాలి. ఒక్కసారి కోరికకు రూపం ఇస్తే అది పాపం అయితే ఒక్కసారి మొలకెత్తిందనుకోండి, అది మహావృక్షమై ఎంతవరకు బలదీసుకుంటుందో ఊహించడమే అసంభవం.